నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. వేడి నీళ్లు పడి తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆదుకుని కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన తెలుగు తమ్ముళ్లు మానవత్వాన్ని చాటుకున్నారు. పలాసులోని కాపు వీధికి చెందిన జెన్నా రమేష్, కుమారి దంపతుల కుమారుడు జెన్నా హేమసుందర్ తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఇంటికి తీసుకువచ్చిన వైద్యం చేసేందుకు డబ్బులు లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మేమున్నామంటూ తెలుగు తమ్ముళ్లు ముందుకు వచ్చారు. బాలుడికి స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వైద్యానికి అవసరమయ్యే ఖర్చును భరించిన తెలుగు తమ్ముళ్లు మరో అడుగు ముందుకేసి బాలుని కుటుంబానికి 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకును అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. తెలుగు తమ్ముళ్లు చేసిన సేవకు పలాస, కాశీబుగ్గ పట్టణ ప్రజలతో పాటు జిల్లా నలుమూలల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరం. రాత్రి అనుకున్నాం పేదవాడికే కష్టాలు అని. ఈ పేదవాడికనే కాదు, పలాస నియోజకవర్గం, పలాస మున్సిపాలిటీ ప్రతి పేదవాడికి గుండు మీద చేసుకునే విధముగా మేమందరం ఉంటాం. ఏ కష్టం వచ్చినా నా కుటుంబంలో ఉన్నారు, మా రవణ్ ఉన్నాడు, నా నవీన్ అన్న ఉన్నాడు, నా శంకర్ అన్న ఉన్నాడు అనుకొని వాళ్ళు మా దగ్గరకు వచ్చి మా కష్టం తీర్చమంటే ఖచ్చితంగా మేమందరం వాళ్ళ బిడ్డలుగా, వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళ కష్టం తీరుస్తాం, వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కుటుంబానికి అండగా మేముంటాం. వీళ్ళకి కావలసినవన్నీ మేము సమకూరుస్తాం. ఆ బిడ్డకి మళ్ళీ తిరిగే విధంగా వైద్య సేవలు అందించి ఆ బిడ్డకి మళ్ళీ మేమందరం ఉన్నామని చెప్పడానికి. కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య చంద్రమౌళి ఆధ్వర్యంలో మంగళవారం నాటుసారా తయారీ కేంద్రాలపై ఆకస్మిక దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో 10,000 లీటర్ల పులిసిన బెల్లపు ఊటలతో పాటు మరో 530 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసినట్టు సీతంపేట ఎస్ఐబి ప్రభావితి చెప్పారు. ఈతమానుగు కొడపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున నాటుసారా తయారవుతుందని సమాచారం తమకు అందిందని, ఆ మేరకు దాడులు నిర్వహించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పూతికవలస ప్రాంతం గుడంగి, కోమటిగూడ గిరిజన గ్రామాల రహదారుల అభివృద్దిపై ఐటీడీఏ చిన్నచూపు చూస్తోందని, ఇన్నేళ్లైన గిరిజన గ్రామాల రహదారులు అభివృద్ది పరచకపోవడం సరికాదని సీపీఎం నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు సీతంపేట పరిసర గిరిజన ప్రాంతాల్లో అభివృద్దికి నోచుకుని రహదారులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు ఎం వెంకటేష్, పి సలీం తదితరులు పాల్గొన్నారు. మీరు భోజనాలు చేసి 10:30 కల్లా సచివాలయంకి రండి. ఇది 1 నిమిషం అయినా సరిపోద్ది, ఇలా తీయ. ఇదంతా చాలా అన్యాయం, అభిమానం కలదు. మహామాలనాడు వ్యవస్థాపకుడు స్వర్గీయ పివి రావు 16వ వర్ధంతి సందర్భంగా పిఠాపురంలో స్థానిక రాధలాపేట మరియు భీంనగర్ లో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పివిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పివిరావు మాల మహానాడు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బత్తిన శామ్యూల్ మాట్లాడుతూ, దళితుల ఐక్యత హక్కుల కోసం పోరాటం చేసి జాతి కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి పివిరావు అని, ఆయన చేసిన దళిత హక్కుల పోరాటాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ తరాలకు అన్యాయం జరగకుండా హక్కులను భావితరాలు అందించడానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి హక్కులను రక్షించుకోవడం కోసం నిరంతరం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా లీగల్ అడ్వైజర్ కొంగు నోకరాజు, పిఠాపురం నియోజకవర్గ ఉపాధ్యక్షులు రోకళ్ళ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా హృదయపూర్వక జయమిని తెలియజేస్తున్నాను. పివి రావు గారు ఆయన చేసిన పోరాటంలో నాకు ఉన్న ముందు మాట్లాడినటువంటి లోకరాజు గారు, డాక్టర్ రాజేష్ గారు వివరించారు. దాని జోలికి దర్శకులేదు. పివి రావు గారు ఏ ఉద్దేశంతో పోరాటం చేశారో, ఏ జాతి కోసం తన ప్రాణాన్ని అర్పించారో, ఆ జాతి
ఆయన యొక్క సేవలను ఆయన యొక్క పోరాటాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు తరాలకు అన్యాయం జరగకుండా ఆ హక్కులను మన భావితరాలకు అందించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి హక్కును రక్షించుకోవడానికి నిరంతరం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. మన కోసం మరొక పివి రావు పుట్టడం, మరొక అంబేద్కర్ పుట్టడం మనం గమనించుకుని మన హక్కులకి భంగం కలిగినప్పుడు మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం అంబేద్కర్ గారు చూసినటువంటి మార్గంలో మనం పోరాటం ద్వారా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే వర్గీకరణ లేదు అని అనుకుంటున్నప్పటికీ కూడా దొడ్డిదారిన అనేక రకాల్లో అనేక రూపాలలో వర్గీకరణ తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దుతూ మనకి తీవ్రమైన అన్యాయం చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీనిని గుర్తెరిగి దాన్ని తిప్పుకొట్టడానికి పివి రావు గారి యొక్క స్ఫూర్తితో మనం ముందుకెళ్లవలసిన అవసరం ఉన్నది. ఈ రోజున ఓట్ కేసు నెగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితులకు సంబంధించినటువంటి 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు, ఇది ఏ విధంగా సమంజసం అని మనం ఒకసారి ఆలోచించండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణం మాలలో ఈ రాష్ట్రంలో అటువంటి దళితులకు సంబంధించినటువంటి 16 రకాల సంక్షేమ పథకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన టోటల్గా 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రక్కన పేద ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్పేసి చూపిస్తూ ఒక ప్రక్కన దళితుల నోట్లో మట్టి కొట్టినటువంటి సందర్భం ఏదైనా ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం 30 పడకల ప్రభుత్వ వైద్యశాల నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గత 7 నెలల కాలం నుండి జీతాలు ఇవ్వడం లేదని వారి బాధను మానవ హక్కుల పరిరక్షణకు చెప్పుకున్నారు. 7 నెలల కాలం నుండి జీతాలు రాక అప్పులు చేసుకుని బతుకుతున్నామని, ఒక పూట తిని ఇంకొక పూట తినక బతుకుతున్నామని వారు కన్నీళ్లు పెట్టుకుని బాధను తెలిపారు. గత 7 నెలల నుండి జీతాలు లేక ఎలా బతకాలని వారు ఆవేదన చెందుతూ నిత్యం ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుతూ ఒక పూట తిని ఒక పూట తినక కష్టం చేస్తున్న మాకు ఇలా అన్యాయం చేయడం చాలా బాధాకరమైన విషయమని వారి సమస్యలకు సంబంధించిన కాంట్రాక్టర్ దృష్టికి, అలాగే జిల్లా కలెక్టర్కి మానవ హక్కుల పరిరక్షణ ద్వారా ఫిర్యాదు చేయడం జరుగుతుందని, వెంటనే పారిశుద్ధ్య కార్మికులు జీతాలు విడుదల చేసి వారిని ఆదుకోవాలని వారు కోరారు. మానవ హక్కుల పరిరక్షణ నేషనల్ జనరల్ సెక్రటరీ పోర్మామిళ్ల మండలం ప్రభుత్వ ఆసుపత్రి నందు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు గత 7 నెలల కాలం నుండి జీతపత్రాలు ఇవ్వడం లేదని వారి బాధను మాతో పంచుకోవడం జరిగినది. మరి 24 గంటలు ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచుతూ ఒక పూట తిని తినక కష్ట కష్టాలు పడుతూ నిత్యం ఆసుపత్రి నందు సేవ చేస్తున్న వారికి మరి కేవలం 5,000 రూపాయలు జీతం ఇస్తున్నారని, అది కూడా గత 7 నెలల కాలం నుండి ఇవ్వకపోవడం వలన చాలా రోజులు పస్తులుండి పనిచేస్తున్నామని వారి బాధను కన్నీటి పర్వతంతో మా దృష్టికి తీసుకురావడం జరిగినది. జిల్లా కలెక్టర్ గారు దయవుంచి పోర్మోల మండల ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు వెంటనే జీతభత్యాలు చెల్లించే విధంగా ఆదేశించి వారికి న్యాయం చేయవలసిందిగా మానవ హక్కుల పరిరక్షణ ద్వారా విన్నవించడం జరుగుతుంది. పేదవారు ప్రభుత్వ ఆసుపత్రి నందు కార్మికులుగా చేరి చాలీ చాలని జీతాలతో సేవ చేస్తున్న వారికి మరి 7 నెలల కాలం నుండి కాంట్రాక్టర్ జీతభత్యాలు ఇవ్వకపోవడం చాలా దారుణం. వారికి వెంటనే జీతభత్యాలు చెల్లించే విధంగా పోర్మామిళ్ల ప్రభుత్వ డాక్టర్లు కృషి చేసి సంబంధించిన కాంట్రాక్టర్ ద్వారా వెంటనే జీతభత్యాలు చెల్లించి వారికి న్యాయం చేయాలని మానవ హక్కుల పరిరక్షణ తరపున విన్నవించుకుంటూ ఈ విషయాన్ని అత్యవసర సమస్యగా భావించి కడప జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసి వారికి న్యాయం చేయటకు మా వంతుగా కృషి చేస్తామని కోరుతున్నాం. కడప జిల్లా మైదుకూరులో మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి పలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వినియోగదారులు వంట నూనెల ధరలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విజిలెన్స్ అధికారులకు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టు దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. వేరుశనగ నూనెలో పొద్దుటూరులోనే 14 మిల్లులు ఉండగా చాలా మిల్లులు కల్తీ చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టు నాకు అనిపించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుల మంత్రి స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువులో శుద్ధి కలిపితేనే పెద్ద నేరం, అలాంటిది అధికారులు మిల్లర్లను ఏమీ చేయకుండా ఎందుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో చాలా కాలం నుంచి వంట నూనెలు, కూరగాయలు సామాన్య మానవునికి అందుబాటులో లేవు. మరి ముఖ్యంగా వంట నూనెలు విపరీతంగా ధరలు పెంచేశారు. కూరగాయలంటే రైతులు పండించేది, అవి కూడా
బాగా పెరిగి సామాన్య కన్స్యూమర్ అంటే ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో చాలా ఇబ్బంది పడుతున్నాడు. వినియోగదారుల ఫోరం వాళ్ళు చాలా మంది చాలా సార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంప్లైంట్ చేశారు. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అని చెప్పి అంటే వినియోగదారులు ఎంత బాధపడుతున్నారంటే వంట నూనెల ధరల పెరుగుదల గురించి అలానే కూరగాయల ధరల పెరుగుదల గురించి అని చెప్పి కూరగాయల ధరలు అంటే ఒక రీజనింగ్ ఉంది. ఎందుకంటే రైతు పండించేది వర్షం పడడం వల్ల పైరు సరిగా రాకపోవడం వల్ల కొంచెం పెరిగిండొచ్చు. విశాఖపట్నం పెందుర్తి ట్రోఫీ కాంక్షలపై ప్రత్యేక దృష్టి సారించారు పెందుర్తి ఎమ్మెల్యే అన్నారెడ్డి అదిప్రాజ్. జీవీఎంసీ ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులతో పెందుర్తి నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్తో తాత్కాలిక బస్టాప్పై ఎమ్మెల్యే అదిప్రాజ్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదిప్రాజ్తో పాటు విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సెరగడం చినాపల్ నాయుడు, ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పర్రాజు, జోనల్ కమిషనర్ చక్రవర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్ల రామనాయుడు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి జంక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఫుట్పాత్స్ వేకెంట్ గా ఉన్నప్పటికీ కూడా వాటి దగ్గర వరకు కూడా పూర్తిగా సామాగ్రి పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే అవన్నీ కూడా కోర్టుల ఇష్యూస్ ఉన్నాయి. వాటిని వీలైనంత తొందరలో క్లియర్ చేయాలి అనేటువంటి దాని మీద ఉన్నాం. సుమారుగా 49 సూట్స్ ఏవో ఫైల్ అయి ఉన్నాయని చెప్తారు. అవన్నీ కూడా వివరాలు కూడా తీసుకొని రమ్మని చెప్పాం. త్వరతగతిన ఏ రకంగా అయితే మనం వచ్చిన తర్వాత వేపకొండ జంక్షన్ని ఏదైతే పెందుర్తి మన పెనుగాడ్ నుంచి వచ్చేటువంటి రూట్ చాలా ఇరుగ్గా ఉండేటువంటి రోడ్ని ఎలా వైడనింగ్ చేసి జంక్షన్ డెవలప్ చేశామో ఇప్పుడే దానికి సంబంధించిన వివరాలు కూడా తెచ్చాను. సుమారుగా 40 మంది దీని మీద సుమారుగా వివిధ రకాలుగా వాళ్ళకి కేసులన్నీ కూడా వేయడం జరిగింది. దాని తాలూకా మ్యాప్ కానీ అన్నీ కూడా తెచ్చాము. వాళ్ళకి ఇండివిజువల్ స్ట్రక్చర్స్ తాలూకా నంబర్స్ అన్నీ కూడా రప్పించుకున్నాం. ఈ రోజు నుంచే దీని మీద వర్కౌట్ చేస్తున్నాము. వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నప్ప నాయుడు గారు మేమంతా కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పించి వాళ్ళకి పీడిఆర్లు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా చేసి ఇక్కడ పూర్తిగా ఈ జంక్షన్ పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాం. మీ ట్రాఫిక్ సమస్య ఉంది. అప్పట్లో బీఆర్టీఎస్ కారిడార్ రోడ్డు పూర్తి అయిపోతే ట్రాఫిక్ సమస్యలకు ఏంటంటే పూర్తి అవుతుందా అనేటటువంటి అనుకున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది పూర్తికి వెళ్ళడం వల్ల ఆరు పక్కల బస్ స్టాపులు నిర్మించలేకపోయాం. ఆ టైంలో ఈ రెండు పక్కల నిర్మాణం చేశాం. మిగతా వైజాగ్ రోడ్లో ఉన్నటువంటి రెండు బస్ స్టాపులు నిర్మాణం చేస్తుంటే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చెక్ పెట్టే విధంగా ఉండేది. ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆరం గారిని ఎందుకు పిలిచారంటే ఇక్కడ పెందుర్తి కూడలిలో మినిమం 1.25 నిమిషాలు ఇంకా పూర్వం వైజాగ్ జగదాంబ జంక్షన్లో ఏ విధంగా ఉందో ట్రాఫిక్తో ఇవాళ పెందుర్తి కూడా ఆ విధంగా తయారైంది. పెందుర్తి దాకా వెళ్ళాలంటే ఈ జంక్షన్లోనే 10 నిమిషాలు మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఎమ్మెల్యే గారికి చాలామంది చెప్పడం, నేను కూడా వారి దృష్టికి తీసుకెళ్ళిన సమస్యని వెంటనే వారు స్పందించి ఈవేళ ఆర్టీసీ అధికారులు, జీవీఎంసీ అధికారులు వచ్చి ఈవేళ సైట్ ఇన్స్పెక్షన్ చేసి మొత్తం 4 రోడ్లు కూడలి వారు తిరగడం, బుధవారం సంతవేళ నుంచి కూటర్న్ కొట్టి ఇక్కడ పాత పంచాయతీ ఆఫీస్ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి షాపుల్లో టెంపరీ బస్ షెల్టర్ ఏర్పాటు చేస్తే దీనికి పరిష్కారం జరుగుతుందనే ఆలోచన ఎమ్మెల్యే గారికి అధికారులు అంతా సూచించారు. సిఆర్పీఎఫ్ రూరల్ జిల్లా కన్వీనర్ బాకా లవకుస నేతృత్వంలో మంగళవారం విశాఖ ఏజెన్సీ ముంచంగిపట్టు ఫోరం కన్వీనర్ కిల్లో గణపతి అధ్యక్షతన స్థానిక కళ్యాణ మండపంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫోరం కన్వీనర్ గొండు సీతారాం, రూరల్ కన్వీనర్ బాకా లవకుస, 11 మండలాల కన్వీనర్ దుక్కేరి ప్రభాకర్ చేతుల మీదుగా పెదబైలు, మంచంగిపట్టు మండలాలకు చెందిన వివిధ శాఖలకు చెందిన 50 మంది ఉద్యోగులకు, బాలల సేవకులకు వివిధ హోదాల్లో నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సీతారాం మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణకు ఇంతవరకు విశాఖమన్యం ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న క్రియాశీలక సభ్యులకు అదనంగా నూతన సభ్యులతో మరింత బలోపేతం దిశగా అడుగులు పడుతుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన ఫోరం ప్రతినిధులు కె బిలాస్కర్, డి కుమారి, సన్యాసమ్మ, సోమేష్, ఎంఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ముచ్చింగిపట్టులో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బాలల హక్కుల గురించి కానివ్వండి, లేదంటే విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లో పిల్లలు ఫేస్ చేస్తున్న సమస్యలు కానివ్వండి, లేదంటే ఇతర ఇబ్బందుల పైన కూడా చర్చించడం పూర్వకృష్ణంగా జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కట్టు చేయదలుచుకున్నాం.
ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా 11 మండలాల కన్వీనర్ అయినటువంటి నా మిత్రులు ప్రభాకర్ గారి సారథ్యంలోనే అలాగే జిల్లా కన్వీనర్ గారి సారథ్యంతో పాటు ఇంకో మరో మిత్రుడు అలాగే ముంచింగుట్ కన్వీనర్ గణపతి గారి సారథ్యంలో కూడా ప్రభుత్వానికి మేము ఒక నివేదిక రూపంలో పంపించబోతున్నాం. అయితే ఎక్కువగా ఏ సమస్యలు ఉన్నాయో దానిపైన గత 2 రోజులు జరుగుతున్న పర్యటనలోని ఈరోజు పోలికి రావడం జరిగింది. ఆ పిల్లల మధ్యాహ్న భోజనంలో కొంతవరకు ఆ రైస్ కానివ్వండి లేదంటే ఇతరత్ర ఏవైతే ఉపయోగిస్తున్నారో వాటన్నిటి తల క్వాలిటీ విషయంపై కూడా వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. మన దృష్టికి మన ఫోరం దీనిపైన తప్పకుండా నిర్ణయాత్మక శక్తిగా అయితే నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వానికి కూడా లేఖ రాయడం జరుగుతుంది. దీనిపైన పిల్లలు విజయం అయితే సాధిస్తారు. ఎక్కువైనట్లయితే ఇదే సారథ్యంలో ప్రభాకర్ గారు కానివ్వండి లేదంటే మిత్రులు గణపతి గారు కానివ్వండి లవకుశ గారు కానివ్వండి తర్వాత ఏంటంటే కుమారి గారు కానివ్వండి వీళ్ళ సారథ్యంలో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా చైల్డ్రన్స్ ప్రొడక్షన్ ఫోరం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పోరాటాలపై కానివ్వండి లేదంటే హక్కుల పోరాటాలపై కానివ్వండి వాటిపైన స్పందించి తమంతట తాముగా రావడం జరిగింది. ఈరోజు దాదాపు 40 నుండి 50 మధ్య అన్ని శాఖల చెందిన ఉద్యోగులు రావడం జరిగింది. ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. చైల్డ్రన్స్ ప్రొడక్షన్ ఫోరం మరికొంత బలాన్ని హోదాన్ని ఇచ్చే విధంగా కూడా నిర్ణయం వాళ్ళు తీసుకోవడం ఈరోజు వాళ్ళందరికీ నియమ పత్రాలు కూడా జిల్లా కన్వీనర్ గారి సారథ్యంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ తాలూకా నగర ఎవరైతే ఉన్నారో ఆ కన్వీనర్ సారథ్యంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో బ్రహ్మ విష్ణు మహేశ్వరం తాలూకా సారథ్యంలో చైల్డ్రన్స్ ప్రొడక్షన్ ఫోరాన్ని మరింత బలోపేత తీసుకువెళ్తూ వచ్చే సంవత్సరం 2022 విశాఖ జిల్లా సిఆర్పిఎఫ్ జిల్లాగా నామకరణం చేసుకోవడానికి ఆ ప్రయత్నం అయితే చేసుకుంటూ మరింత అభివృద్ధి పదంలో పయనించేందుకు అందరి సహకారాన్ని అర్థిస్తూ అలాగే విద్యార్థులకు కానివ్వండి ఈరోజు నూతనంగా ఎవరైతే పదవి బాధ్యత స్వీకరించారో వాళ్ళకి కానివ్వండి ఫోరం తాలూకా యావత్ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. విజయనగరం జిల్లా ఆటోలో ఒరిస్సా నుంచి అక్రమంగా ఆంధ్రకు తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు గరుగుబిల్లి మండలం సుంకి జంక్షన్ వద్ద ఆటోలో 4 వ్యక్తులతో పాటు 110 కేజీల గాంజాయి స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమక్షంలో వివరాలు వెల్లడించిన పార్వతీపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసన్నపేటలో నూతనంగా ప్రారంభించిన సిఎంఆర్ షాపింగ్ మాల్లో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్ హల్చల్ చేశారు. అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో ఆమె అభిమానులతో కాసేపు ముచ్చటించారు. డిప్యూటీ సీఎం కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి, చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంది. నియోజకవర్గంలోని కంచిని మండలంలో వైసీపీ ఇచ్చాపురం ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ జన్మదినం సందర్భంగా వైసీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని మండపల్లి గ్రామంలో సీతయ్య ఫౌండేషన్ నిత్యాన్నదాన ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ్ హాజరయ్యారు. కేకును కట్ చేశారు, చిన్నారులకు వృద్ధులకు అందించారు. అనంతరం సుమారు 20 మంది వృద్ధులకు రగ్గులు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మల దాస్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, రాష్ట మత్స్యశాఖ కార్పొరేషన్ డైరెక్టర్ మడ్డు రాజారావు, ఎంపీటీసీ పొడుగు కామేష్, సోంపేట పంచాయతీ వైస్ చైర్మన్ వెంకటరమణ, సుంకిడి సర్పంచ్ భాస్కర్ రావు, బీనా ఢిల్లీరావు, లడ్డు కేశవ్ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్.